బిజినెస్ టైకూన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు ఆయన మరణంతో యావత్ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది సినీ రాజకీయ బిజినెస్ రంగాల్లోనే ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు వ్యాపార రంగంలో సాటి లేని వ్యక్తి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడి విజయడంక మోగించారు టాటా కంపెనీ సక్సెస్ లో విశేషమైన కృషి చేశారు ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ టెలికాం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వాటిని విజయ తీరాలకు చేర్చే వరకు అలుపెరగని పోరాటం చేశారు దేశం గర్వించే స్థాయికి ఎదిగారు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు వ్యాపార సామ్రాజ్యంలో అందనంత ఎత్తుకెదిగిన ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం నిరాడంబరంగా జీవించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది కొంచెం పేరొస్తేనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తారు విలాసవంతమైన భవనాలు కోట్లు విలువ చేసే కార్లు ఇలా ప్రతిదీ రిచ్గా ఉండాలి అనుకుంటారు కానీ రతన్ టాటా లగ్జరీ లైఫ్కు ఆమడ దూరంలో ఉన్నారు ఏనాడు విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు సంపన్న కుటుంబంలో పుట్టిన సామాన్య జీవితాన్నే గడిపారు ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన రతన్ టాటా ఏనాడు కుబేరులతో కలిసి కనిపించకపోవడం గమనార్హం అందుకే రతన్ టాటా కోట్లాది మంది హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలి అని ప్రజల నుంచి డిమాండ్ తలెత్తింది సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు సైతం డిమాండ్ లేవనెత్తారు కానీ అది ముందుకు పడలేదు ఇప్పుడు రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి అని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది టాటాకు భారతరత్న ప్రదానం చేయాలని కోరుతూ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది వ్యాపార సామాజిక సేవా కార్యక్రమాల్లో రతన్ టాటా సేవలు మరువలేనివని కొనియాడారు టాటా మృతికి గౌరవ సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది అలాగే గురువారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలను ముంబై వర్లీలోని శ్మశాన వాటికలో నిర్వహించారు రతన్ టాటా దేశాభివృద్ధి సంపద పెరగడంలో తన వంతు సహకారాన్ని అందించారు ఆయన చేసిన సేవలకు గాను రతన్ టాటాకు 2008లోనే పద్మ విభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది మరి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి అని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.